ఈ సిట్టింగ్ లేకుండా అమ్మడం అంటే చాలా మంచి పరిణామం. ఈ సిట్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ముగ్గురు మనుషులు తీసుకొని కూర్చొని తాగుతున్నారు, ఒక ఆప్ తాగుతున్నారు, ఆప్ తాగిన తర్వాత మళ్ళీ ఆప్ తెచ్చుకున్నారు. ఈ ఆప్ లాస్ట్లో పంచేటప్పుడు ఈ ఆప్ని కొంచెం తక్కువ వేసామని చెప్పేసి పెద్ద రథాన్ని చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు కలిపి పెద్ద రథాన్ని. ఈ లోపల ఉన్న అక్కడ ఉన్న ఆపకాయ 15 పగలు కొడుతున్నాడు, అది నరం తెగిపోవడమో కన్నుకు తగలమో జరుగుతుంది, అక్కడి నుంచి రపజం అయిపోతుంది, హాస్పిటల్ పాలైపోతున్నారు. కానీ చిట్టింగులు చేయడం వల్ల చాలా మంచిది, దశల వారీగా మద్యం తీయడం చాలా మంచిది. నిజంగా ఈ మద్యం తీయడం అన్నది చాలా విపరీతమైంది. అది రాష్ట్రం ఎలా అయితే విడిపోయిందో వద్దు వద్దు అని అంత ఒత్తిడి తెచ్చి ఉంటారు జగన్ గారికి. అయినా అక్క కోసం, ఆ అమ్మ కోసం, ఆ చెల్లి కోసం అమలు చేసినందుకు చాలా వందనాలు, పాదాపు వందనాలు. మరి మద్యం నిజంగా దశల వారిగా తీసేయడం వల్ల చాలామందికి చాలా బాగుంటుంది, నిజంగా అద్భుతం ఇది. దీనివల్లే ప్రజలు చాలా బాధలు పడుతున్నారు, ఈ దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు ఈ చల్లా చెదురు అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉండిపోయారు. నిజంగా ఇది తీస్తే జగన్ గారి ఫోటో, గాంధీ గారి ఫోటో ఇంట్లో ఎలా పెట్టుకున్నామో జగన్ గారి ఫోటో కూడా అలా పెట్టుకుంటారు ఆ అక్క చెల్లెమ్మల అమ్మలు కూడా. చాలా మంచిది, నిజంగా ఇది తీయడం వల్ల చాలా మంచి, చాలా పేరు వస్తుంది ఆయనకి. మరి జగన్ గారు కూడా ఈ విధమైన పరిస్థితి చేశారంటే ఆ అమ్మ ఎంత బాధపడుతుందో చూశారు కాబట్టే ఈ రోజుని మద్యపాలు పరిశోధన అరికట్టడానికి ముందుకొచ్చారు.